కావలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆసరా మూడో విడత సంబరాలు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. నియోజకవర్గంలోని పొదుపు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పీదా మస్తాన్రావు విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పీదా మస్తాన్రావు మాట్లాడుతూ, తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం వచ్చిందంటే రాజకీయ పునాదులు వేసింది కావలి ప్రజలే అన్నారు. తనకు ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు కదిరి బాబురావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. అందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో రాజ్యసభ సభ్యుడయ్యానంటే అది ఘనత. మన కావలి నియోజకవర్గంలో నాకు జీతాలు పడ్డది కాబట్టి ఈరోజు మీ ముందుకి నేను రాజ్యసభ సభ్యుడిగా రాగలిగాను. నేను ఖచ్చితంగా రుణం తీసుకునేటువంటి అవకాశం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసినందుకు అందరి సమక్షంలో మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రుణం తీసుకునే దానికి కావలి నియోజకవర్గంలో ఇందాక ఎమ్మెల్యే గారు చాలా ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కలిసికట్టుగా చేసుకున్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేదు. నేను పైపు మాట చెప్పి లోపల మాట వ్యక్తిని కాదు. నేను ఇంతకాలము ఎక్కువగా ఈ కార్యక్రమాలు పాల్గొని పంచుకోలేకపోయానంటే కారణం నేను ఎమ్మెల్యే ఎంపీగా పార్లమెంట్లో ఉండడం కానీ కరోనా వల్ల 2 సంవత్సరాలు కొంచెం ఇబ్బందుల వల్ల జనాలతో మమైక్యం కాలేనటువంటి పరిస్థితే కానీ ఇంకా వేరేది కాదని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. అందరికంటే ముఖ్యం వ్యక్తుల కంటే ముఖ్యం పార్టీ. పార్టీ అనేది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టార్జితంతో ఆయన 2400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్ట సష్టాలను తెలుసుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఒక జననేతగా ఈరోజు మన ముఖ్యమంత్రి కాగలిగారు. కాబట్టి ఈరోజు ఆయన కష్టార్జితంతో ఆయన స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా కలకాలం మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యంగా అక్కడే లేదు. ఇందాక మన కదిరి బాబురావు గారు చెప్పినట్టు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. ఎందువల్లంటే 50% ప్రతి దాంట్లో స్థానిక సంస్థలో కానీ కార్పొరేషన్ పదవుల్లో కానీ అదేవిధంగా వాలంటీర్లు కూడా 2,30,000 లక్ష 33,000 మందికి ఇస్తే దాంట్లో 51% మహిళలకే ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు అన్ని రకాలైనటువంటి అవకాశాలు వాళ్ళ ఆర్థిక సాధికారతకైతేమి మహిళా సాధికారతకైతే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు గతపేట వేస్తున్నటువంటి సందర్భం మీరు గమనించాలి. గత ప్రభుత్వంలో ఉండే నాకు తెలుసు వాళ్ళకి రుణమాఫీ, మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా కాలం గడిపినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆ 25,000 కోట్ల మహిళా తల్లులకి ఈ ఆసరా కార్యక్రమం కింద ఇప్పటికే 3 విడతలుగా వాళ్ళకి రుణమాఫీ చేయడం, అదేవిధంగా 4వ విడతలో కూడా మనం చేసినటువంటి కార్యక్రమం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఎన్నో మహిళా సాధికారిత కార్యక్రమాలన్నీ కూడా అమ్మఒడి ద్వారా అయితే మీ చేతు ద్వారా అయితే మీ 0 వడ్డీ ద్వారా అయితే ఎన్నో కార్యక్రమాలు నేను చాలా చెప్పాలని ఉంది. రేపు 8వ తారీఖు వచ్చేవాళ్ళు చెప్తాను. ఇప్పుడు 3 గంటలకి నేను విజయవాడకు చేరుకోవాలి కాబట్టి కొంచెం నాకు కొంచెం టెన్షన్ ఉందని కూడా మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఇటువంటి 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.